స్కూల్ని వ్యతిరేకిస్తున్న వారిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ఇంగ్లీషు తప్పనిసరిని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు జనసేన అధినేతకు పలు ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు తనయుడు ఏ స్కూల్లో చదివారని, మనవణ్ణి ఏ స్కూల్లో చేర్పిస్తారని ప్రశ్నించారు. జనసేనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు, విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన సీఎం జగన్. విపక్షాల విమర్శలపై జగన్ సంచలన వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై హాట్ కామెంట్స్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీజే అబుల్ కలాం ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతూ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 20,000 రూపాయల నగదు, ట్యాబ్స్, మెడల్స్ ను అందించారు. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి పిల్లలు ఎదగాలని, అది ఒక్క ఇంగ్లీష్ మీడియంతోనే సాధ్యమని సీఎం జగన్ అన్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. మన పిల్లలు, మరీ ముఖ్యంగా పేదరికంలో ఉన్న మన పిల్లలు చదవాలి. చదువుల్లో కూడా వీళ్ళంతా రాణించాలి అని అంటే వీళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లోనే చదవాలి అన్న తపన. కారణం ఏమిటంటే ఈరోజు ఎక్కడ ఏ ఉద్యోగం రావాలన్నా కూడా ఆ ఉద్యోగాలు రావాలి అని అంటే మనం ఈరోజు ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం. ప్రపంచంతో పోటీ పడతా ఉన్నప్పుడు మనకు ఇంగ్లీష్ రాకపోతే ప్రపంచంతో మనం పోటీ పడలేం. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భాషా పండితులు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగారు. విపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలన్న పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. యాక్టర్ పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి వ్యక్తులే, ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, నీ కొడుకు చదివింది ఏ మీడియం, నీ మనవడు చదవబోతా ఉన్నది ఏ మీడియం అని. ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్న వెంకయ్య నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా వెంకయ్య గారు, మీ కొడుకులు చదివింది ఏ మీడియం, మీ మనవళ్ళు చదువుతూ ఉన్నది ఇవాళ ఏ మీడియం అని చెప్పి కూడా అడగబోతాను. ఇదే విధంగా ఇదే సినిమా యాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా 3 భార్యలు, బహుశా 4 5 మంది పిల్లలు, వాళ్ళందరూ ఏ మీడియంలో చదివిపిస్తూ ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. పేదవాడి చదువులు ఆగిపోకూడదని భావించి ఈ ఏడాది నుంచి పూర్తి ఫీజ్ రీఇంబర్స్మెంట్ ఇస్తామన్నారు సీఎం. ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే మన పిల్లలే నష్టపోతారని, అందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందన్నారు. అందులో భాగంగా ఈ నెల 14న స్కూళ్లలో నాడు నేడు చేపడుతున్నామని తెలిపారు. మదర్సా బోర్డు కూడా ఏర్పాటు చేయాలని మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. కొంచెం టైం ఇస్తే మార్చిలో వైఎస్ఆర్ పెళ్లి కానుక కూడా ప్రారంభిస్తామన్నారు. మదర్సా బోర్డు ఒకటి క్రియేట్ చేసే కార్యక్రమం చేసేదానికి మంత్రి గారికి ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎన్నికలకు ముందు ఏ పథకం అమలు కాలేదు. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, కొంచెం టైం నాకు ఇవ్వండి. మార్చి దాకా కొంచెం టైం నాకు ఇవ్వండి. మార్చిలో బ్రహ్మాండమైన వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పి పథకాన్ని తీసుకొస్తాను. ఈ వైఎస్ఆర్ పెళ్లి కానుకని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికన్నా కూడా రెట్టింపు చేస్తూ, 50,000 ఇస్తా ఉన్నది 1,00,000 చేస్తూ ప్రతి అడుగులోనూ తోడుగా ఉండే కార్యక్రమం చేస్తా.
ఇవన్నీ చేస్తూనే త్వరలో అమ్మఒడి అనే మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు సీఎం జగన్. అలాగే విద్యా విధానంలో కూడా మార్పులు తీసుకొస్తామన్నారు. స్కూళ్ల వద్ద నుంచి మొదలైతే హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా మార్పు వస్తుందన్నారు. ఇందులో భాగంగా అప్రెంటిస్షిప్ విధానం అమలు చేసేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు.